యాక్చువల్లీ వైసీపీకి సంబంధించిన ఒక ప్లీనరీ సమావేశం రీసెంట్గా జరిగింది. దాంట్లో అసలు ప్రజలు అక్కడ కొంతమంది రాకపోతే వాళ్ళని రప్పించడం కోసం రికార్డింగ్ డాన్సులు పెట్టారు అని చెప్పి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటది ఎల్లో మీడియాలో పొద్దున సాయంత్రం రోజు రికార్డ్ డాన్సులే వాళ్ళే వేస్తారు, లేదంటే ఏదన్నా మధ్యలో కట్ చేసి పెట్టలేదు పలానా అక్కడ బ్లూ గ్రీన్, మా పార్టీకి సంబంధించి బ్లూ గ్రీన్ ఉంటుంది కదా, మా మూడు రంగుల్లో బ్లూ వైట్ గ్రీన్ కదా, ఈ మూడు రంగులు ఆడాడ పెట్టేసి వీళ్ళు రికార్డ్ డాన్సులు అంటారు. ఎవరు ఎత్తారు, ఎవరికి అవసరం? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి బలంగా ఉంది. మాకు జనాలు రారనేది ఏంది? జనాలు రాబోతే 75% ఓట్లు ఎవరు వేశారు? మరి జనాలు వస్తే చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు ఎందుకు వేయలేదు? కుప్పంలోనే తిరస్కరించారు కదా. ఏదో ఒక 5000 మంది 10000 మంది జనాలు మీటింగ్కి వస్తే మనం బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నామంటే చిరంజీవి గారి సభలకు ఎంతమంది వచ్చారు? పవన్ కళ్యాణ్కి రోజు మీటింగ్ ఎంతమంది వస్తారు? 20,000 25,000 మంది వస్తారు కదా. దాంట్లో ఓటు హక్కు లేని వాళ్ళు ఎంతమంది? పక్క రాష్ట్రం వాళ్ళు ఎంతమంది చెప్పండి? వచ్చిన వాళ్ళు అందరు ఓట్లు వేస్తారా? సినిమా ఈరోజు చూస్తానికి వస్తారు. నువ్వు కూడా 2-3 షోలు ఏదన్నా సీరియల్స్లో లేదంటే ఇంకేదైనా సినిమాలు నటించు, నీ చేత కూడా రిబ్బన్ కట్టింగ్లు ఓపెనింగ్లు ఉంటాయి, సెల్ఫీలు గెల్ఫీలు దిగుతూ ఉంటారు. అది క్రేజ్ ఎంటర్టైన్మెంట్. అరే మా ఊరికి జబర్దస్తి వచ్చాడు, ఫోటో దిగుదామని వస్తారు. అయిపోరాది వస్తే వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే ఉంది, ఇద్దరు ఒకటి కదా. సో జనాలు వస్తే ఓట్లు వేయరు, జనాలకు మంచి చేస్తామని నమ్మకం ఉంటే ఓట్లు వేస్తారు, మంచి చేస్తే మళ్ళీ మళ్ళీ గెలిపిస్తారు. నువ్వు 2 చోట్ల నువ్వు ఓడగొట్టారంటేనే నువ్వు అనేవాడు వేస్ట్ అనే కదా ఓడగొట్టింది. నిజంగా నువ్వు మంచి చేస్తావని నమ్మకుంటే ఒక చోట గెలిపించేవాళ్ళు కదా. ఇంత క్రేజ్, ఇంత ఈ సినిమా హీరోలుగా పెట్టుకొని ఇన్ని సినిమాలు తీసి అన్ని రకాలుగా యాక్షన్ చేస్తావు కదా, మరి ఎందుకు ఓట్లేలా? అన్నీ దట్టు నీ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోటే నిన్ను ఓడిచ్చారు కదా. సో అతను చంద్రబాబు నాయుడు పెట్టని చెప్పి ఓడిచ్చారు. అతను జగన్మోహన్ రెడ్డి గారికి బద్ద వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన ఎట్టి పరిస్థితులు అధికారంలో రాకూడదనే అతను పార్టీ పెట్టాడు అనేది క్లియర్. అందుకనే అతను ఎమ్మెల్యే కూడా చేయలేం, మమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు. సో యాక్చువల్లీ ఆ మూడు రాజధానులు అని చెప్పేసి చాలాసార్లు మీరు మాట్లాడారు. ఇప్పుడు కోర్టు కూడా మొన్న అమరావతి ఇష్యూలో కూడా చాలా వరకు తీర్పులు ఇచ్చింది. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ పరిపాలన విభాగం అంతా కూడా వైజాగ్కి మారుతుంది విశాఖపట్నానికి అని చెప్పేసి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. విజయసాయిరెడ్డి గారు ఒక కామెంట్ చేశారు, ఏంటిది? మారిద్ది ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉండాలని డిసైడ్ చేసేది ఎవరు? డిసైడ్ చేసే హక్కు ఎవరికి లేదు కదా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పలానా చోట నుంచే ఉండి పరిపాలించాలి, నువ్వు తాడేపల్లి దాటి బయటకు రాకూడదు, లేదంటే విజయవాడలోనే ఉండి పరిపాలించాలి, లేదంటే పలానా ఏరియాలోనే ఉండాలి అని చెప్పి డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరికి ఉంటుంది? న్యాయస్థానాలకు ఉంటుందా? శాసన వ్యవస్థ ఈ ఈ భారత ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీ పార్లమెంటు వాళ్ళు చేసే చట్టాలకి వాళ్ళు చేసే చట్టాలు ఫైనల్, అవే అల్టిమేట్. సో ఒక ముఖ్యమంత్రి గారు పరిపాలనా సౌలభ్యం కోసం విశాఖపట్నం అనే ఒక పెద్ద నగరానికి వెళ్ళాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం విశాఖ. రోడ్లు, రైల్వే, ఎయిర్పోర్టు, నౌకాయానం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నటువంటి నగరం. అక్కడి నుంచి పరిపాలనా రాజధానిగా అక్కడే సచివాలయం ఉండి అక్కడి నుంచే ముఖ్యమంత్రి గారు పరిపాలించి దాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టి రేపు ముంబై అటు కలకత్తా ఇటు చెన్నై వీటికి ధీటుగా విశాఖపట్నం తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. కుదరదండి అట్టనే హక్కు ఎవరికి ఉంటుంది? ఏదన్నా లీగల్ ఇష్యూస్ ఉంటే లీగల్ పరంగా వెళ్తాం. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండబోతా ఉన్నాయి, ఎవరు అడ్డుకున్నా అది ఆగదు. ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అమరావతి, 2 కర్నూలు, 3 విశాఖ. విశాఖపట్నం నుంచి పరిపాలన ఎట్టి పరిస్థితుల్లో జరిగింది, 4 రోజులు లేట్ అవ్వచ్చు, బట్ మేము అనుకున్న దానికి అభివృద్ధి వికేంద్రీకరణకి కట్టుబడి ఉన్నాం. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి పరిపాలన అనేది జరిగింది. ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి, రైల్వే ఉంది అండ్ విమాన సౌకర్యం ఉంది, సముద్రంలోని ఇవన్నింటితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా చాలా వరకు కళ్ళు పడ్డాయని తెలుస్తుంది. ఒకటి మాకేం అవసరం ఉంటుంది రియల్ ఎస్టేట్? దాని మీద భూముల్ని స్వాహా చేసే పనిలో కూడా వైసీపీ ఆధారాలు అవుతుంది. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఆధారాలు ఉంటాయి. ఇదిగో మీరు పలానా చోట పలానా డేట్లో అనౌన్స్ చేసినప్పుడు మీరు రాజధాని కొన్నారు, లేకపోతే అనౌన్స్ చేయకముందు కొన్నారు అని ఆధారాలు ఉంటే మనం మాట్లాడదాం. 2, విశాఖపట్నం ఇప్పుడు కొత్తగా ఏం కాదు కదా. ఇప్పుడు కొత్తగా ఏమన్నా నగరం ఏర్పడకుండా పాతగా ఉండి చిన్నగా ఉంటే మనం ఏదో పెద్దగా అనౌన్స్ చేస్తున్నప్పుడు భూములు కొనుక్కున్నారు అనుకోవడానికి ఉంటుంది. విశాఖపట్నం ఎప్పటి నుంచో డెవలప్ అవుతున్నటువంటి నగరం. సో అక్కడ ఎవరైనా అంతకుముందు 2014 కొనుక్కోవచ్చు, 18 కొనుక్కోవచ్చు, 20 కొనుకోవచ్చు, 21 లేదంటే 18 ఎప్పుడైనా కొనుక్కోవచ్చు కదా. సో దానికి దీనికి ఏం సంబంధం? మా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైనా నాయకులు, మీరు అన్నటువంటి ఎవరైతే కీ రోల్లో ఉన్న నాయకులు కొన్నారనేది ఉంటే ఆధారాలు బయటపెట్టమనండి. 3 ఏళ్ళు అయింది కదా మేము అధికారంలోకి వచ్చి. సో ఒక సొల్లు కబుర్లు చెప్తా ఉంటే ఏముంటుంది తెలుగుదేశం వాళ్ళకి? విశాఖపట్నం అనేది అన్నిటికీ అనుకూలమైన నగరం. సో విశాఖపట్నం రాజధాని చేసుకుంటే మన ఖర్చు తక్కువలో అయిపోయింది.
రెడీమేడ్గా ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మనం ప్లగ్ అండ్ ప్లే ఆఫీస్ చూస్తామా, లేదు మొత్తం కన్స్ట్రక్షన్ చేసి కింద భూమి పూజ చేసి మొత్తం కట్టి దాన్ని దానికి పెయింటింగ్లు వేసి మొత్తం దాన్ని తయారవడానికి ఎంత పట్టిద్ది, దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది, ప్లగ్ అండ్ ప్లేగా ఉన్నదాన్ని ఉపయోగించుకుంటారా? సపోజ్ మన మీ ఆఫీస్ ఉంది ఇక్కడ, మీ ఆఫీసు పక్కన ఒకటి ప్లగ్ అండ్ ప్లేగా రెడీగా ఉంది, మీరు ఇంకొక ఆఫీస్కి ఇది మీరు సరిపోవట్లేదు, ఇంకొక పెద్ద ఆఫీస్ రెండోది కూడా రెండో బ్రాంచ్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు అనుకో, మీరేం చేస్తారు? ఏడన్నా ఖాళీ ల్యాండ్ తీసుకొని దాన్ని కట్టి ఓ రెండేళ్ళ తర్వాత వెళ్దాం అనుకుంటారా? రెడీగా ఉండి మందే ఉంది కదా దాన్నే ఉపయోగించుకుందాం అనుకుంటారా? రెడీగా ఉండదే వెళ్తాం మన అంతే. హైదరాబాద్ ఏంటి పెద్ద నగరం, రాజధాని అంటే ఏంటి మొత్తం 1 లక్షల మంది జనాలు ఇక్కడ ఉండాలి, మొత్తం కంపెనీలు ఇక్కడ ఉండాలి, అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. అమరావతిలో లేదనే కదా అమరావతిలో రోడ్లు వేయాలి, అమరావతికి రైల్వే నెత్తి రావాలి, ఎలక్ట్రిసిటీ తీసుకురావాలి, అమరావతి ఎయిర్పోర్టు కొత్తది కట్టాలి, లేదంటే ఆ గన్నవరం నుంచి మళ్ళీ రోడ్లు ఎక్స్టెండ్ చేయాలి, ఇంకోటి చేయాలి. సో ఇవన్నీ అయ్యేదా అని ఒక ఎకరాన్ని డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ మోడల్లోనే 2 కోట్లు అయిద్దని రాశారు ఆ రోజు. వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఓన్లీ ఏంటి 2 కోట్లు ఆ నేలనంతా చదును చేసి అక్కడ మెరకదోలి, ఎందుకు మునిగిపోతాం అని అందా చెప్పారు కదా, మునిగిపోకుండా మెరకదోలి దాని మీద దానికి మళ్ళీ అక్కడ ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఆ మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలి, రోడ్లు ఏంటంటే 2 కోట్లు అయింది అంటారు. 54,000 ఎకరాలు ఏంటి 2 కోట్లు ఎంత, 100,000 కోట్లు పైన అవుతుంది. ఎక్కడున్నాయి డబ్బులు? ఇప్పటికి అయ్యేది అది అవటం వల్ల ఏమైనా నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా ఉంటుందా? ఎక్కడైనా ఉన్న రాజధాని పెద్ద నగరాన్ని వాడుకొని దాన్ని పెద్దది చేసుకుందాం ఇంకా అంటే ఈజీగా, లేదంటే ఒక గ్రామాల నుంచి రాజధాని తీసుకొని వద్దాం, 29 గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాల్లోనే రాజధాని కడదాం అంటే గ్రామస్థాయి నుంచి రాజధాని ఈజీగా, ఏదైతే పట్టణాన్ని రాజధాని చేసుకోవటం ఈజీగా, పట్టణం ఈజీ కదా, అందుకని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్కి కావాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. అదే రేపొద్దున అయ్యింది. మరి కోర్టు తీర్పులు ఉన్నాయి కదండి, కోర్టు ఇష్యూస్ ఏం చేస్తారు? ఏది శాశ్వతం కాదు కదా, ఇక్కడ ఇచ్చిన కోర్టులో తీర్పు పై కోర్టులో మారిద్ది. బొబ్బిలి పుల్లే సినిమా ఉంది కదా రామారావు గారిది, కోర్టుకి తీర్పుకి మార్పులు ఉంటే ఇక్కడ న్యాయం జరిగేది ఎప్పుడు అన్నట్టు, ఈ కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టు తప్పు పట్టచ్చు, ఈ బెంచ్లో వచ్చిన తీర్పును డివిజన్ల బెంచ్ కొట్టేయచ్చు, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని. సో ఇవన్నీ ఫైనల్ కాదు కదా, అల్టిమేట్ సుప్రీంకోర్టు తీర్పు. సో వాళ్ళు మనం ఇక్కడే ఉండాలని చెప్పొచ్చేమో, వాటి ముఖ్యమంత్రి గారు పరిపాలనా రాజధాని విశాఖపట్నం తీసుకెళ్ళడానికి అడ్డుకునే అది ఎవరికి ఉండదు కదా. ఒకటి హైకోర్టు అనేది కొంత న్యాయస్థానాల పరిధిలో ఉంటుంది, బట్ సచివాలయం మీరు అక్కడ కట్టుకోకూడదు, అక్కడ ఉండకూడదు అంటానికి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నారు? ఫామ్ హౌస్ నుంచి. రేపొద్దున ఆయన ఫామ్ హౌస్ చుట్టుపక్కల సచివాలయం కడతాను, ఇక్కడ నుంచి పరిపాలించాలంటే కట్టాల్సిందే. కానీ మేము ఫామ్ హౌస్లు గేమ్ హౌస్లు చెప్పట్లేదు, మేము పరిపాలన రాజధాని పెద్ద నగరం విశాఖపట్నాన్ని అక్కడికి వెళ్దాం అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే అది నచ్చింది, రాష్ట్రం బాగుండాలి అని కోరుకునే వాళ్ళకి నచ్చింది, మనమే బాగుండాలి మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోవాలనుకునే వాళ్ళకి అది నచ్చదు. ఇంకా ఎవరు అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకటరెడ్డి గారు, సో మీకున్న టైం మాకు కేటాయించారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ చిట్ చాట్, మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. మళ్ళీ దానికి వాచింగ్ 1 in 1 TV. నమస్తే.